నెక్స్ట్ సాంగ్ నారీ నారీ మీ ముందుకు రాబోతోంది. నారీ నారీ అనే ఈ పాటని తమన్ గారు స్వయంగా పాడడం జరిగింది. దివ్యతో కలిసి భాస్కర్ భట్ల గారు రచించారు. మరి ఈ పాటని లాంచ్ చేయడానికి ఓ లేటెస్ట్ సంచలన దర్శకుడు మీ ముందుకు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ కొరటాల శివ గారు. నమస్తే శివగారు, వెల్కమ్ అండి. మిర్చిలాగా ఘాటుగా ఘాటుగా ఉంది ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా. మరి మీరు మహేష్ బాబు గారిని ఏ రకంగా తెర మీద చూడాలనుకుంటున్నారు? నాగుడిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందు మహేష్ బాబు గారితో సినిమా తీయాలన్నప్పుడు కథ రాసుకుంటున్నప్పుడు 100 లెక్కలు వేసుకుని రైటర్గా చిన్న టెన్షన్ పడతా రాశాను. తర్వాత ఇప్పుడు ఆగడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంకెలా అంటే ఇంకొంచెం ఇంకేమైనా రాయాలా, ఇంకా యాడ్ చేయాలా? అండ్ యాజ్ అ డైరెక్టర్గా కంటే ముందు ఆడియన్స్గా వెయిట్ చేస్తున్నాను. ఇంత పవర్ ప్యాకెట్ కాంబినేషన్ శ్రీను వైట్ల అండ్ మహేష్ బాబు గారి సినిమా గురించి ఆగడు. ఆగడు అని టైటిల్ పెట్టినప్పుడు నాకు యాజ్ అ రైటర్గా కూడా అంటే ఒక కాప్ స్టోరీకి ఆగడుకు మించిన ఎక్స్ప్రెషన్ లేదేమో అనిపించింది నాకు. ఆగడు అంటంలోనే ఒకటి డైనమిక్గా ఉంది అది. డెఫినెట్గా ఈ కాంబినేషన్ దూకుడు తర్వాత ఎంత ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా సరే అంటే అంత హై స్టాండర్డ్స్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అండ్ తమన్ గారు 50th ఫిల్మ్ అండ్ కంగ్రాట్స్ తమన్. బృందావన్ ఇంకా మిత్రం కలిసి పనిచేసాం అప్పుడు 4th ఫిల్మ్ 5th ఫిల్మ్ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 50 అయిపోయినాయి. షాక్ అయిపోయాను నేను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆగడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరి ట్రాక్ 4ని మీరు లాంచ్ చేస్తారు. ఇది జాయ్ స్టేక్. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ డ్రోన్ని సెంటర్ స్టేజ్లో ఎల్ఈడి వరకు మీరు తీసుకురావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నారీ నారీ అనేటువంటి ఈ పాటని తమన్ గారు ఎస్ఎస్ దివ్య గారు పాడడం జరిగింది. భాస్కర్ భట్ల గారు లిరిక్ అందించారు. ఈరోజు వ్యామ్ మొబైల్స్ అందిస్తోంది ఆగడు ఆడియో లాంచ్ పవర్డ్ బై టాక్సీ ఫిష్ షో అండ్ ఆక్సిజన్ మినరల్ వాటర్. ఈరోజు ఈవెంట్ని మీరు జెమినీ మూవీస్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అండ్ స్టూడియో ఎన్లో మా న్యూస్ పార్ట్నర్ వారు కూడా ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్డ్ అండ్ మార్కెటెడ్ బై షో టైమ్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నటువంటి ఈ పాట నారీ నారీ ఆడియో ట్రాక్ మనం విందాం. Thank you.
ఒక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలో నా కడ కదువి పెడతా కచ్చేరి ఓ సుకుమారి. నారి నారి అనే పాటని తమన్ గారు పాడారు. యాక్చువల్లీ తమన్ గారు ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఆ పాటకి పర్ఫామ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. మామూలుగా ఆయన అలా ఒక స్టెప్ వేసేస్తూ ఉంటారు. హీరోయిన్ రాలేదు, తమన్న రాలేదని ఏమైనా అలిగారా? తమన్ గారు తమన్న రాలేదని అలిగారని నాకు ఎందుకు అనిపిస్తుంది. శంకర్ గారు పక్కన ఉన్నారండి, సిగ్గుపడుతున్నారండి. గురువు గారు పక్కన కూర్చున్నటువంటి బాయ్ అంతేనండి. శంకర్ గారు మీరు వచ్చారు కాబట్టి చాలా డిగ్నిఫైడ్గా గుడ్ బాయ్లో ఉన్నారండి. లేకపోతే నా ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఒక పాట వేసి ఒక స్టెప్ వేసి వెళ్తారండి ఆయన. ఆయన అంతే అంటారా? సో ఈరోజు మరి నారీ నారి అనే పాటని తమన్ గారు అట్లీస్ట్ మీరు ఇక్కడ కాకపోతే అక్కడ నేను మీ దగ్గర రావద్దని ముందే చెప్పి తమన్ గారు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయరండి, అది కూడా మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ని అస్సలు డిసప్పాయింట్ చేయరు. సో లెట్ మీ వెల్కమ్ ఆర్ తమన్ గారు ఆన్ టు ద స్టేజ్. యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్. ఈరోజు హీరోయిన్లు ఎవరు లేరండి, చంద్ర గారు ఉన్నారు, ఏమైనా పిలవమంటారా? అంటే హీరోయిన్ లాగా నా మా సింగర్ వచ్చారు ఈరోజు. ఐ కాల్ అప్ దివ్యా హియర్. అంటే అందరూ వచ్చారనమాట. ఐ థింక్ ఐమ్ టెరిబుల్ లిటిల్ స్పీకర్. ఇంకా మీకు ఇంకా వాల్యూమ్ కావాలని అనిపిస్తోంది గైస్. ఒకసారి వాల్యూమ్ కావాలి కదా, ఇంకా స్పీకర్లు ఇంకా చినగడం. One voice. One second. ఓకే తమన్ గారు, మీకు అందమైన హీరోయిన్ రాలేదు కానివ్వండి, కో సింగర్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను తమన్ గారిని పాడమని మళ్ళీ మళ్ళీ అడగలేను, ఎందుకంటే సింగర్ సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. సో తమన్ గారు ఆ ఒక్క జెస్చర్కి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రిపేర్డ్గా లేకపోయినా మనందరి కోసం స్టేజ్ మీదకి వచ్చారు, కానీ సింగర్ రెడీగా లేకపోవడంతో తమన్ గారు వి అండర్స్టాండ్ ది ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి నారీ నారీ పాటని వినిపించడం జరిగింది. నెక్స్ట్ సాంగ్కి మనం వెళ్ళాలి. బట్ ఐ యూ ఆల్ రెడీ? నెక్స్ట్ సాంగ్ ఒక జబర్దస్త్ సాంగ్ రాబోతుంది. వెల్ వేల్ పురి అనేటువంటి ఆ సాంగ్ ఉంది, రాబోతోంది. నేను మీ అందరికీ ఆ పాటని వినిపించే ముందు వెల్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బ్యాక్ స్టేజ్లో. బట్ ఐ థింక్ ఐ విల్ కమ్ డౌన్ అండ్ టాక్ టు మై లవ్లీ ఆడియన్స్. కానీ ఈ లోపలే లేదు, మా ఆడియన్స్కి బేల్పూరి ఇచ్చేయమని అంటూ ఉన్నారు. బేల్పూరి ఆడియో లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారితో అత్యద్భుతమైన సినిమాను అందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. చెదరని చిరునవ్వు ఆయన చిరునామా, సక్సెస్ వాళ్ళ ఇంటి పేరు, దాట్ ఇస్ దిల్ రాజు గారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. సో ఫస్ట్ ఆ టీజర్స్ చూడగానే ఈ సినిమా ఇస్ ఎ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ కాబోతుంది. సో మహేష్ బాబు గారు ప్రేక్షకులు ఇచ్చే ప్రతి రూపాయి గురించి తన తపన పడుతూనే ఉంటాడు. ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేస్తూ ఉండాలని మహేష్ బాబు గారితో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ కానీ మళ్ళీ మాకు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడని వెయిట్ చేస్తాం. సో ప్రతి మూమెంట్ మేము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేసినా మళ్ళీ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్లోనే ఉన్నాం. సో ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ హీరో గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ శ్రీను వైట్ల ఆనందం సినిమా దగ్గర నుంచి శ్రీను గారితో సినిమా తీయాలని అనుకుంటూనే నా ఏజ్ కూడా గడిచిపోతుంది.
సో ఇంతింత వడ్డింత ఇలాగా శ్రీను వైట్ల గారు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యూనివర్సల్ ఎలాంటి సినిమానైనా తీసే డైరెక్టర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ డైరెక్టర్గా ఎదిగారు. కంగ్రాట్స్ శ్రీను గారు అండ్ 14 రీల్స్ ప్రొడ్యూసర్స్. గోపి గారిని నేను ఆల్మోస్ట్ నేను ప్రొడ్యూసర్ కాకముందు నుంచి చూస్తూనే ఉన్నాను. సినిమా అంటే వాళ్ళకు ఒక ప్యాషన్. గోపి గారికి కానీ అనిల్ గారికి కానీ రామ్ గారికి కానీ. సో ఈరోజు వాళ్ళు మహేష్ బాబు గారితో కంటిన్యూగా 3 సినిమాలు తీసే అదృష్టం దక్కించుకున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అలాగే తమన్ షార్ట్ టైంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. సో అలాగే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని ఓల్ యూనిట్ ఆల్ ది బెస్ట్. దూకుడు సినిమా ఏదైనా ఒక ఏరియా కొనాలని రామ్ గారి దగ్గరికి చాలా తిరిగాను, అప్పుడు కుదరలే. ఆగడు కూడా ఏదైనా ఏరియా కొందామని నైజాం ట్రై చేశాను, బట్ అప్పటికే నైజాం ఇచ్చేశారు. ఈ ఏరియా ఏదైనా ఒక ఏరియా మిస్ కావద్దని వైజాగ్ కొన్నాను ఈ సినిమా. సో అంత నమ్మకం ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కాబోతుంది. కంగ్రాట్స్. దిల్ రాజు గారు చెయ్యి పెట్టారంటే అది గోల్డెన్ హ్యాండే. ఆయన ముందే ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. ఇక తిరుగులేదు, మహేష్ గారు మనందరికీ విందు భోజనం వడ్డించబోతున్నారు. దిల్ రాజు గారు, ట్రాక్ 5 లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సాంగ్ 5 జాయిస్టిక్. లేకున్నాదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే అక్కు పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కి నాక ఎక్క తమ్ము సిన్న సితారే. దిల్రాజ్ గారు పాటలో ఎర్ర చొక్కాల మహేష్ గారిని చూస్తే మీకేమనిపించింది? మనకు అనిపించాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి ఒక మూమెంట్కి రియాక్షన్ వచ్చిందిగా. ఇలా క్రాష్ ల్యాండ్ చేశారేంటండి, ఇవ్వలేదని కోపమా? కోపం లేదు, ఎప్పుడు ప్రేమే. మరి ఇదేంటి క్రాష్ ల్యాండ్? సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నేను. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి.